మిత్రులారా, సోను అనేటువంటి బంజారా బిడ్డను కావాలని చెప్పి నిన్న ఆమెను అరెస్ట్ చేసి జైలు పంపించేటువంటి ప్రయత్నం జరిగింది. అట్టి చర్యలను యావత్ బంజారా జాతి తరఫున అందరం ఖండించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. గత కొద్ది రోజులుగా బంజారా లంబాడీలపై దాడులు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో బంజారాలపై జరిగినటువంటి దాడిని ఖండిస్తూ సోను అనేటువంటి బంజారా విద్యార్థిని ఆమె ఆదివాసీలు చేస్తున్నటువంటి అరాచకాలకు వ్యతిరేకంగా మాట్లాడినందుకు నిరసనగా కావాలని చెప్పి కొంతమంది కావాలని చెప్పి ఆమెపై కేసు నమోదు చేయించి ఆమెకు ఆమెను జైలు పంపించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇది మంచి చర్య కాదు, కరెక్ట్ కాదు. ఎందుకంటే అనవసరంగా లంబాడీలని ఎస్టీ జాబితా నుంచి తీసేయాలని చెప్పి వాళ్ళు కావాలని చెప్పి చేస్తున్నటువంటి దుష్ప్రచారాన్ని ఖండించడంతో ఆమెను కావాలని చెప్పి ఆమెపై మానసికంగా కావచ్చు, అనేక రకాలుగా కొంతమంది కావాలని చెప్పి ఆమె మీద కేసు నమోదు చేయించి జైలు పంపించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దీని యావత్ మొత్తం బంజారా జాతి, గ్వార్బియా మొత్తం అందరూ కూడా ఖండించాల్సిన అవసరం ఉంది. భవిష్యత్తులో కనుక ఇటువంటి కేసును నమోదు చేసి ఏదో ఒకటి చేసి బంజారాల యొక్క ఆత్మగౌరవాన్ని, ఇవాళ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తామంటే ఊరుకునే ప్రసక్తి లేదు. అందరం కూడా ఏకతాటి మీద ఉండి కూడా భవిష్యత్తులో జరిగేటువంటి పరిణామాలు అందరం కూడా ఏకతాటి మీద ఒకే అంశం మీద వచ్చి యావత్ జాతి ఐక్యతకు మనం అందరం కూడా కృషి చేయాల్సిన అవసరం ఉంది. రామ్ రామ్, జై సేవలాల్, జై భీమ్. బాయో బియాన సేనే సేన రామ్ రామ్ తెలుసు. అది కాదు, అప్పుడు సోనునే అప్పుడే గ్వార్ మాటి బాయి అనే పోలీసులు అరెస్ట్ కరణాగచ్చే జైలే మెల్దినచే అసలు విషయం కాయకతో ఆజ్ గుండి ఆకర్రజే అరాచకాలకు వ్యతిరేకంగా అప్పుడు బాయి కాయకనికతో అనవసరంగా అమారు పడతాం కాయకం దాడి కర్రచో ఆమె ఎస్టీ జాబితా అది కాయకం కాడాకు కర్రచుకుని కదా అని ఆజ్ నిరసనగా ఆజ్ అప్పుడప్పుడు జరిగే దాడులను ఖండిస్తూ ఓ అప్పుడు వాయిస్ తిని ఓ వాయిస్ అయినా కావాలి కనుక తాని ఓ కొంతమందికి కావాలి కనుక తాని ఊరు కేసు కాదుతాని మన అన్యాయంగా కేసీఆర్ ఇరికిస్తాని మన జైలునే మెలి కావాలి కనుక తానికి ఏదో కించపరచుకుని కొనుక్కొని కానీ ఏదో కానికో కావాలి కనుక దృష్ట్యా కలుగుతాని కేవలం ఆజ్ అప్పుడు గ్వారి మాటనే ఆ గ్వారి మాటని బాయి ఉంటే మనం టార్గెట్ కడతాని మన కానికో జైలు మెలుతాని అప్పుడు కానికో సంఖ్యా ప్రయత్నం కొంతమందికి ఆ ప్రయత్నం కలిగితే భవిష్యత్తులో కూడా అప్పుడు జాతినే అప్పుడు బంజారా జాతినే ఆ గ్వారి మాటనే ఆ లంబాడ జాతిని అప్పుడు కాపాడాలని కనుక ఖచ్చితంగా సే అప్పుడు ఏకతాటిగా వరణం ఆ మొత్తం సంఘాలు సే భవిష్యత్తు ఆ సవారే పెద్ద ఎత్తున సోనునే మొత్తం తక్షణమే అప్పుడు మనం విడుదల కట్టడం జైలు మెలొచ్చు మన తక్షణమే ఊరం కూడా సదనం కేసు కూడా విద్రా కట్టడం కనుక కిరచ